రోజు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండగ వాతావరణం నెలకొనింది. మన తెలుగు రాష్ట్రాల్లో 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన సికింద్రాబాద్ నుంచి ఈ రోజు అయితే స్టార్ట్ అవబోతుంది. అదేదో కాదు, 20707 నెంబర్ కలిగిన సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. అదేంటి, ఈ రూట్ లో ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది కదా, మళ్ళా ఇంకో ట్రైన్ ఏంది అని అనుకుంటున్నారా? మనకి ఆల్రెడీ ఉన్న వందే భారత్ ఎర్లీ మార్నింగ్ 5:00 కి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరితే, ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఈ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 5కి విశాఖపట్నంకి స్టార్ట్ అయింది. ఉల్టా అదటి నుంచి బయలుదేరితే ఇది ఇటు నుంచి బయలుదేరుద్ది అనమాట. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రే కలర్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్, అది వచ్చేసి మన వైట్ అండ్ బ్లూ కలర్ ఫుల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఈ రోజు డేట్ వచ్చేసి మార్చ్ 12. ఈ రోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఇనాగురల్ చేయబోతున్నారు. సో దాన్ని కవర్ చేయడానికి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. జస్ట్ ఇప్పుడే మన ఇనాగురల్ పాస్ అయితే తీసుకున్నాం అనమాట ఈరోజు జర్నీకి అయితే. ఈరోజు స్పెషల్, మనకి ఓన్లీ మీడియా పర్సన్స్ అండ్ యూట్యూబర్స్కి మాత్రమే ఈ పాసెస్ అయితే ఇస్తారు. అప్లై చేశాను, నాకు కూడా వచ్చింది. సో నేను ఈరోజు ఈ ట్రైన్లో అయితే విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయబోతున్నాను. ఈరోజు మనం చేస్తుంది వచ్చేసి ఇనాగురల్ జర్నీ, చాలా స్పెషల్గా ఉండబోతుంది జర్నీ. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోడల్స్. మన ఛానల్ వరకు కొత్తగా చూసినట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ లుక్ అయితే చూడండి, ఇది ఫస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఇనాగురల్ అవుతున్న ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. సో నేను లాస్ట్ టైం కేరళకి వెళ్ళి చేశాను ఈ కలర్ వందే భారత్ వీడియోని, బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నేను ఈ కలర్ వందే భారత్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ వందే భారత్ చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడైతే వందే భారత్ అని అయితే రాసింది, అండ్ ఇది వచ్చేసి లోకో పైలట్ క్యాబిన్ అనమాట అన్న వాళ్ళది, అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాస్తుంది, ఇండియన్ రైల్వేస్ అని అయితే రాస్తుంది. సో ఇది ఓవరాల్ గా మన ట్రైన్ లుక్ అయితే. ఇది వచ్చేసి ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్, టోటల్ 8 కోచెస్ తో నడుస్తుంది మన మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. అటు సైడ్ విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరే వందే భారత్ 16 కోచెస్ తో నడుస్తుంది, ఇది 8 కోచెస్ తో నడుస్తుంది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ట్రైన్ నెంబర్ 02707 అని ఇచ్చారు. ఇది వచ్చేసి ఇనాగురల్ స్పెషల్ ట్రైన్ నెంబర్ అనమాట. సో దీని రెగ్యులర్ అంటే ఈ రోజు 12 మార్చి, రేపు 13 మార్చి నుంచి ఇది రెగ్యులర్ రన్ అయితే నడుస్తుంది. సో అప్పుడు నుంచి దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 20707 అనమాట. మీరు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం లేదా విశాఖపట్నం సికింద్రాబాద్ ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్ లో 20707 నెంబర్ త్రూ బుకింగ్ అయితే చేసుకోండి. సో మనకి ఈ వందే భారత్ అయితే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవుతుంది కదా, సో వర్చువల్ గా అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మోడీ గారు అయితే రావట్లేదు. సో అక్కడైతే స్క్రీన్ అరేంజ్ చేశారు. ఈ రోజు మొత్తము 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ లు చాలా రూటుల్లో దాదాపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా అయితే ఇనాగురల్ చేస్తున్నారు. అందులో మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం మినీ వందే భారత్ కూడా ఒకటి. దానికి సంబంధించిన సన్నాహాలన్నీ ఇక్కడ జరిగే మీరు అయితే చూడొచ్చు. సో ఇదే మన కోచ్ C3 లో ఇచ్చారనమాట, లోపలికి వెళ్ళి ఎక్కుదాం. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ అనమాట. మనకి ఈ ట్రైన్ లో మొత్తము 7 AC చైర్ కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్. వీటి టికెట్ రేట్లు ఇవన్నీ నేను మీకు కొంచెం సేపట్లో అప్డేట్ అయితే ఇస్తాను. వన్స్ మనకి ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో కూడా వీలైనంత వరకు నేనైతే ట్రై చేస్తా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ని కవర్ చేయడానికి, అట్లీస్ట్ కమర్షియల్ రన్ లో కవర్ చేస్తాం. ఇది వచ్చేసి ఇనాగురల్ రన్ కాబట్టి మనకి ఓన్లీ చైర్ కార్లు అయితే పాసెస్ ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ లో ఇవ్వలేదు. అండ్ మీ అందరు తెలిసినట్టే రొటేటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి వాష్రూమ్స్. సో వాష్రూమ్స్ వీటిలన్నింటిలో పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్. లాస్ట్ టైం అందే భారతలు కెట్టున్నాయో సేమ్ అంతే ఉన్నాయన్నమాట, బట్ క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. వందే భారత్ అంటేనే నీట్నెస్ క్లీన్నెస్ వీటికి మారిపోయారు, మీకు తెలిసిందే కదా. సో ఇది వెస్టర్న్ కమోడ్, మన కోచ్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మన సికింద్రాబాద్ విశాఖపట్నం జై వందే భారత్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఈ రోజు ఇనాగురల్ రన్ కాబట్టి ఈ రోజు జర్నీ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూపిస్తాను నేను మీకు. చూడండి, చాలా మంది అయితే వచ్చారు ఈ రోజు, చాలా మంది అఫీషియల్స్ అందరు వచ్చారనమాట. వీళ్ళ చేతుల మీదుగా ఈ రోజు అయితే స్టార్ట్ చేశారు, మోడీ గారు వర్చువల్ గా అయితే స్టార్ట్ చేశారు. సో మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, అండ్ ఆల్సో మన వందే భారత్ ఎక్స్ప్రెస్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా, దీని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఆల్రెడీ ఒక వందే భారత్ ఉండగా ఇంకో వందే భారత్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కూడా నేను మీకు కొంచెం సేపట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలంగాణలో ఇది 4th వందే భారత్ ఎక్స్ప్రెస్, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5th వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి ఈ ట్రైన్ వచ్చి మొత్తము 700 కిలోమీటర్స్, దాదాపు 8 అవర్స్ 45 మినిట్స్ అయితే కవర్ చేస్తుంది సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్యలో. సో ఈ ట్రైన్ మనకి వారంలో 6 రోజులు అయితే అవైలబుల్ ఉంటుంది. థర్స్డే దీనికి అయితే హాలిడే, థర్స్డే తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది అనమాట. అండ్ ఈ ట్రైన్ యొక్క షెడ్యూల్ ఇదంతా చూడొచ్చు. టోటల్ మనకి ట్రైన్ స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ తర్వాత వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట. టైమింగ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఇనాగురల్ జర్నీ కాబట్టి ఫస్ట్ టైం కొత్తగా
ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు షెడ్యూల్ అయితే వేరు. దాదాపు 9:30 సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ కి విశాఖపట్నం అయితే వెళ్తాము. ఈ రోజు చాలా దగ్గరలో ఆల్రెడీ చాలా మంది వెల్కమింగ్ అయితే చేస్తారు వందే భారత్ కి. ఎలా అనిపిస్తుంది అన్న మీకు ట్రైన్? ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది. ఇది ఇలాంటివి చాలా వందే భారత్ నడపాలని అంటే రైల్వే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్స్. సో ట్రైన్ అట్లా హైదరాబాద్ దాటిందో లేదో స్పీడ్ అయితే గట్టి పట్టుకుంటున్నాడు అనమాట. సో మనకి ప్రీవియస్ వందే భారత్ లో ఉన్నట్లుగానే ఇందులో కూడా మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్ ట్రస్ట్లు, వాటర్ బాటిల్ హోల్డర్లు, పౌచ్, ఫుడ్ ట్రే అండ్ ఆల్సో టచ్ రెస్పాన్స్ లైట్స్ అండ్ సీసీటీవీ కెమెరాస్, జీపీఎస్, ఇటుజెడ్ అన్ని ఫీచర్స్ అయితే సేమ్ ఉన్నాయి పాత వందే భారత్కి. దీనికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి కలర్ మారుతుంది అంతేనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రే కలర్లో అయితే వస్తుంది. సో మనకి మీల్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఇనాగ్రల్ స్పెషల్. మీరు రెగ్యులర్ రన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఇలాగైతే రాదు, వేరే విధంగా వస్తుంది. మనం ఇనాగ్రల్ జర్నీ కాబట్టి మనకి ఈ విధంగా ఒకటి అయితే ఇచ్చారనమాట. సారీ, స్నాక్స్ బాక్స్ ఇది, మీల్స్ బాక్స్ అయితే కాదు. ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఒక శాండ్విచ్, ఒక లాటే చాకో పై, 2 సమోసా, ఒక గులాబ్ జామును అండ్ బన్ను లాగా ఇచ్చారు, టిష్యూస్ ఇచ్చారనమాట. సో ఇది మనకి ప్రొవైడ్ చేసిన స్నాక్స్ బాక్స్ అయితే. వందే భారత్ ఎయిర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ రన్ అవుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కి చాలా మంచి ప్రజాదరణ అయితే లభించింది. పీపుల్ చాలా మంచిగా దానిలో ట్రావెల్ చేస్తున్నారు. సో ఉన్న ఆక్యుపెన్సీ కంటే దాని వెయిటింగ్ లిస్ట్ చూసుకున్నా, దాని ఆక్యుపెన్సీ చూసుకున్నా మోర్ దాన్ 100% ఎప్పుడు రికార్డ్ అవుతుంది. చాలా వీక్ లో ఒక 6 డేస్ అది రన్ అయితే 4 డేస్ కంటే ఎక్కువే అది చాలా ఇదిగా రన్ అవుతున్నట్టు కమర్షియల్ రివ్యూస్ ఉన్నాయి. సో ఆ ఎక్స్టర్నల్ క్రౌడ్ ని, అది కాక పైన పీపుల్ దాన్ని ట్రావెల్ చేయాలనుకుంటున్న దాన్ని, ఆ ఇష్యూని క్లియర్ చేయడం కోసం అదే రూట్ లో ఇంకొక వందే భారత్ కూడా ప్రవేశపెడితే, అంటే నార్మల్ ఇంటర్సిటీ ట్రైన్స్ కి, నార్మల్ ట్రైన్స్ అనేది ఏదైనా 2 రేకులు ఉంటాయి, ఒకటి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకోటి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వందే భారత్ అండ్ కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్ కి అలాంటివి లేవు. మనం చూసుకుంటే రత్నాచల్ గానీ, శాతవాహన గానీ, అది ఒకటే ట్రైన్ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సేమ్ ట్రైన్ రిటర్న్ అవుతుంది. కానీ ఈ వందే భారత్ విషయంలో, రివర్స్ వందే భారత్ కాన్సెప్ట్ విషయంలో ఏంటంటే అవే ట్రైన్స్ ఉన్న సీట్స్ అండ్ ఉన్న 16 కార్ కోచర్ అయినా సరే వందే భారత్ సరిపోవడం లేదంటే పీపుల్ ఎంత క్రేజ్ తో వందే భారత్ ని రిసీవ్ చేసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. సో ఆ ఎక్స్టర్నల్ క్రౌడ్ ని తీర్చడానికి మార్నింగ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంటే దాన్ని కాంపన్సేట్ చేస్తూ ఇంకో సెకండ్ రివర్స్ రన్ వచ్చి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో పర్ డేకి 2 ట్రిప్స్ అయ్యే వందే భారత్ ఇప్పుడు 4 ట్రిప్స్ అయ్యాయి. సో ఇదట్టు ఇదిటు ఇదిటు ఇదట్టు అలా 4 ట్రిప్స్ కంప్లీట్ చేస్తాయన్నమాట. సో ఆబ్వియస్లీ పీపుల్ దీన్ని కూడా సేమ్ వెల్ రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో 16 గా మార్చే అవకాశం ఏదైనా ఉందంటావా దీన్ని? ముందేసిన 16 ఇంకొక ప్లస్ ఇంకో ట్రైన్ రంగాలు ఏంది, 8 16 అవుతుందని నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం సికింద్రాబాద్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిమాండ్ ఉన్న రూట్ గైస్. అండ్ ఇంకోటి కూడా నేను ఏంటంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్నింగ్ టైమ్ లో, ఎర్లీ మార్నింగ్ టైమ్ లో వేరే ట్రైన్స్ కూడా ఏం లేవు, ఇది ఒక్కటే ఆప్షన్ అయితే జన్మభూమి, ఇది ఈ రెండే ఆప్షన్ అయితే అని గుంటూరు నుంచి రావడం వల్ల కొంచెం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దాన్ని కాంపెన్సేట్ చేస్తూ డేకింగ్ జన్మభూమికి ధీటుగా వందే భారత్ ప్లాన్ చేశారు. అండ్ ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎట్లా అనిపిస్తుంది? తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆరెంజ్. యా, ఒకేసారి 3 చోట్ల జరిగాయి, బట్ టెక్నికల్లీ ఫస్ట్ ఆరెంజ్ వందే భారత్. చాలా బాగుంటది ఎక్స్పీరియన్స్. ఇంటర్నల్ సేమ్ ఉన్నా సరే బట్ దాని కలర్ అండ్ వైబ్ ఒక రైల్ ఫ్యాన్ గా చాలా. ఓకే మ్యాన్, థ్యాంక్ యూ. అండ్ మన బ్రోయే నాకు ఇనాగరల్ ప్రాసెస్ కి అయితే హెల్ప్ చేసేది ప్రతిసారి, థ్యాంక్ యూ బ్రో. సో వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. ఇక్కడ స్టాప్ అయితే లేదు ట్రైన్, వరంగల్ లో స్టాప్ ఉంది అనమాట. ఇనాగరల్ రన్ వరంగల్ లో స్టాప్ అయితే ఇచ్చారు. మామూలుగా ప్రతి దగ్గర ఇవ్వాల్సింది, బట్ ఈ రన్ లో వచ్చేసరికి మనకి చాలా తక్కువ దగ్గరలో స్టాప్స్ అయితే ఇచ్చారు. మెయిన్ రన్ లో ఎక్కడైతే అవుతుందో అక్కడే స్టాప్స్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం, త్వరగా వెళ్ళిపోవచ్చు విశాఖపట్నంకి అయితే. కాజీపేటను అయితే ఇప్పుడు మనం బైపాస్ అవుతున్నాం. నెక్స్ట్ వరంగల్, ఇంకొక 13 కిలోమీటర్లు ఉంది, పెద్ద దూరం అయితే లేదు. వరంగల్లో మనకి మంచి సన్నాహాలతో మన వందే భారత్కి అయితే వెల్కమ్ చెప్తారు. సో ట్రైన్ ప్రెజెంట్ కాజీపేటలో అయితే ఆగింది. మనకి కాజీపేటలో స్టాప్ అయితే ఇవ్వలేదన్నమాట, బట్ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి కదా సికింద్రాబాద్కి. సో దానికని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ట్రైన్ అయితే అరేంజ్ చేశారు. వీళ్ళందరూ దీంట్లో ఎక్కేసి
బ్యాక్ సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. మన ప్రయాణం మనం టువర్డ్స్ విశాఖపట్నం వైపు అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఓ మంచి విషయం ఏంటంటే ఇనాగ్రల్ రన్ కాబట్టి చాలా మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు కాబట్టి హారన్ కొట్టిన తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి డోర్ వేయడం అయితే చేస్తున్నారు, లేదంటే ఇరుక్కుపోతారు. ఓకే క్లోజ్. ట్రైన్ నెక్స్ట్ 13 కిలోమీటర్ తర్వాత వరంగల్లోనే ఆగింది. సో వరంగల్లోకి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్, చూడొచ్చు. వెల్కమ్ టు వరంగల్. ఇక్కడ వెల్కమింగ్కి ఎంతమంది వస్తారో చూడాలి. సో వరంగల్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. దిగపోవడమే బెటర్ అనమాట, డోర్ ఎప్పుడు క్లోజ్ అయిపోద్దో తెలియదు, గేట్ కాడ కాపలా కాస్తూ కూర్చోవాలి. సో మెయిన్ ఇంజన్ దగ్గర అయితే చాలా మంది వచ్చారు మన ట్రైన్కి వెల్కమింగ్ చెప్పడానికి. మీ అందరికీ తెలిసిందే కదా వరంగల్ స్టేషన్ కోడ్ వచ్చేసి WL. మనకి ఈ రోజు ట్రైన్ ఏ స్టాప్స్ లో అయితే ఆగుతుందో ఇనాగ్రల్ రన్ లో సేమ్ అదే స్టాప్స్ లో మనకి కమర్షియల్ రన్ లో కూడా ఆగుద్ది, బట్ టైమింగ్స్ వేరే అన్నమాట. సో సేమ్ వందే భారత్ రెండు ఒకదాని ఒకటి అయితే క్రాస్ అవుతున్నాయి, చూడొచ్చు. 20833 మనల్ని అయితే క్రాస్ వెళ్ళిపోతుంది అనమాట, టువర్డ్ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్ళిపోతుంది. అది విశాఖపట్నం నుంచి ఇటు వచ్చే వందే భారత్, మనం ఇటు నుంచి అట్టు వెళ్తున్నాం కాబట్టి సికింద్రాబాద్ టు విశాఖపట్నం మనం వెళ్ళే వందే భారత్ అయితే రెండు ఒకదాని ఒకటి అయితే జస్ట్ 2-3 సెకండ్స్ లో క్రాస్ అయిపోయాయి అంతేను. వైట్ కలర్ ఆరెంజ్ కలర్ వందే భారత్ పక్క పక్కనే. సో ట్రైన్ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్ళిపోతుంది, 130 అనమాట. వరంగల్ దాటిన తర్వాత నుంచి 130 స్పీడ్ అయితే పట్టుకున్నారు టాప్. చూద్దాం ఎక్కడి వరకు ఈ విధంగా వెళ్తుందో. మాక్సిమం ఈ రూట్ అంతా మనకి పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ లో, కొన్ని కొన్ని దగ్గర టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఉందేమో కానీ బట్ అన్ని దగ్గర 130 అయితే వెళ్ళిపోవచ్చు మన ట్రైన్ అయితే. నెక్స్ట్ మనకి ఆగే స్టాప్ వచ్చేసి ఖమ్మం. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఖమ్మం వచ్చింది. హాయ్ బ్రో. హాయ్, బాగున్నా బాగున్నా బ్రో. షూర్ షూర్. సో అట్లా దిగామో లేదో విజిల్ అయితే వేసేసాడు అనమాట డోర్ పడుద్ది అని చెప్పి. దీంతో ఏదో తలకే నొప్పి. వందే భారత్కి డోర్ సిస్టమ్ దిగేస్తే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఖమ్మంలో ఎక్కువ స్టాప్ అయితే లేదు, జస్ట్ 1 మినిట్ మనకి. చలో డోర్స్ అయితే లాక్. ఖమ్మంకి టాటా బాబాయ్. ఇక డైరెక్ట్ మన ట్రైన్ విజయవాడ అనమాట. అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఏమేమి ఇచ్చారు ఏంటనే చూపిస్తా చూడండి. సో ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఫుడ్ లో కనుక చూసుకున్నట్టయితే 2 రోటీ, కొంచెం రైస్, 2 వడియాలు, 1 గ్రేవీ అండ్ 1 వంకాయ కూర, బెండకాయ ఫ్రై, 1 పికిల్ ప్యాకెట్ అండ్ పప్పు. ఇదన్నమాట మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసింది. అండ్ దాంతోపాటు బాసుంది ఒకటైతే ఇచ్చారు, కప్పు అండ్ 1 పెరుగు అయితే ఇచ్చారు అనమాట. సో ఇది మన మీల్ అయితే. సో ఫుడ్ అయితే తినేద్దాము. అండ్ టేస్ట్ విషయం గురించి మాట్లాడుకుంటే గుడ్, బాగుందని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇది మన తెలుగు రాష్ట్రంలో తిరుగుతున్న వందే భారత్ కాబట్టి ఫుడ్ స్టైల్ అయితే మనకు తగ్గట్టుగా తయారు చేశారు. సో ఫైనల్లీ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. మొత్తానికి మన ట్రైన్ విజయవాడలోకి అయితే ఎంటర్ అవుతుంది దాదాపు 1 అవర్ లేట్గా. ఇనాగ్రల్ షెడ్యూల్ ప్రకారం దాదాపు 1:30-1:40 అయితే రావాల్సింది, దాదాపు 2:30 అయితే వస్తుంది అనమాట ట్రైన్. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ని సపరేట్గా మన వాళ్ళ కోసం అయితే తీసి పెట్టేసినట్టున్నారు వందే భారత్ కోసము. విజయవాడలో కొంచెం ప్రశాంతంగా 5-10 నిమిషాలు అయితే రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది విజయవాడలో. ఇక్కడ మనకి ట్రైన్కి లోకల్ రివర్సల్ అయితే జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్ రన్లో కూడా అంతేను, ఇటు సైడ్ వచ్చిన ట్రైన్ అక్కడ దిగేసి అన్న వాళ్ళు అయితే లోకో పైలట్స్ అన్న వాళ్ళు సైడ్ నుంచి అయితే మన ట్రైన్ రివర్స్ వెళ్ళింది ఇప్పుడు. సో మన వాళ్ళందరూ విజయవాడలో అయితే కలిశారనమాట. సో థ్యాంక్ యూ బాయ్ బ్రో, బాయ్. సో 5 మినిట్స్ అయితే ఆగుంది. ఎండలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, వేడిగా ఉందన్నమాట అసలు లోపల నుంచి బయటికి దిగితే. సో మన వాళ్ళందరూ స్కూల్ పిల్లలు, చాలా మంది గెటప్ వేసుకొని రకరకాల వేషాలు అయితే వచ్చారనమాట చూడొచ్చు. వందే భారత్కి వెల్కమ్ చెప్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడైతే అందరూ మన ట్రైన్ టువర్డ్స్ విశాఖపట్నం వైపు అయితే వెళ్తుంది కదా, సెండ్ ఆఫ్ వేయడానికి అయితే వెళ్తున్నారు. విజయవాడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కొత్త రైల్ ఫ్యాన్స్ అయితే ఎక్కారు, పాత వాళ్ళు దిగారు, కొంతమంది అలానే ఉన్నారనమాట విశాఖపట్నం వరకు వస్తారు. సో విజయవాడలో అయితే గట్టి హడావిడి చేస్తారు, మామూలుగా కాదు, 10 నిమిషాలు పైన ఆగింది ట్రైన్, చాలా మంది వచ్చారు. సో బై బాయ్ విజయవాడ జంక్షన్. ఇప్పటి వరకు ట్రైన్ ఈ డైరెక్షన్ లో వెనకాలకి వెళ్ళేది, ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట, రివర్స్ అయింది విజయవాడలో. మిగతా ట్రైన్స్ అన్నిటికైతే మనకి లోకో రివర్సల్ చేయాలి, ఇటు సైడ్ లోకో బీకేసి ముందర పక్క అయితే కనెక్ట్ చేయాలి. బట్ వందే భారత్ కి టెన్షన్ అవసరం లేదు, జస్ట్ లోకో పైలట్ ఇటు నుంచి అటు మారితే చాలు అంతేను. అసలు చూడండి ఇన్స్పెక్షన్ కారు వైట్ కలర్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి, అయితే లగ్జరీ హోటల్ చూస్తున్నట్టు చూస్తుంటే అసలు. సో ఏలూరు అయితే స్కిప్ చేసేస్తున్నాం చూడొచ్చు.
స్టాప్ అయితే లేదనమాట. సో మామూలుగా అయితే ఇనాగరల్ రన్ లో ఇక్కడ కూడా స్టాప్ ఇయ్యాల్సింది జస్ట్ వెల్కమింగ్ కోసం, బట్ తీసేశారు. మన ఫస్ట్ వందే భారత్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ అయితే ఇక్కడ ఇనాగరల్ కి ఇచ్చారు, బట్ ఇప్పుడైతే లేదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ రాజమండ్రి, ఏలూరు అయితే స్కిప్ చేస్తుంది చూడొచ్చు. సో టైం వచ్చి దాదాపు ఈవినింగ్ 3:30 అయితే అవుతుంది. స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. స్నాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి శాండ్విచ్ ఒకటి, లడ్డు ఒకటి, టొమాటో కెచప్, సమోసా 2 అండ్ ఒక లోటే చొక్కపై 2 కప్ కేక్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఇనాగరల్ రన్ కాబట్టి మామూలుగా రెగ్యులర్ రన్ అయితే ఇట్లాంటి స్నాక్స్ తో పాటు టీ కాఫీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో ఒక మ్యాంగో డ్రింక్ కూడా ఇచ్చారనమాట పల్పీ. సో ఇక్కడ మీకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, మన మెయిన్ లైన్ లో అయితే కలుస్తుంది. ఇది భీమవరం నుంచి వచ్చే లైన్ అనమాట. సో ఇది మనకి నిర్దవల్ జంక్షన్ దగ్గర అయితే మెయిన్ లైన్ లో కలుస్తుంది. ఆల్మోస్ట్ నిర్దవల్ జంక్షన్ దగ్గరలో ఉన్నాము. బై బై నిర్దవల్ జంక్షన్. ఇందాక తాడేపల్లి గూడెం అయితే నెక్స్ట్ లెవెల్ స్కిప్ అయ్యాడు, 130 స్పీడ్ లో తాడేపల్లి గూడెం అయితే క్రాస్ అయ్యాడు. నిర్దవల్ స్లోగానే పోతున్నాడు 60-70 స్పీడ్ తో. సో వెల్కమ్ టు గోదావరి రివర్. అబ్బా వాటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో గోదావరి రివర్ మీద కూడా దాదాపు మన గౌడు 80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. మన ముందల కొరమండల్ ఉండేది, దానికైతే క్రాసింగ్ పెట్టేసి మన దాన్ని ముందల పంపించేసాడు. ఇప్పుడు దాకా కొరమండల్ ముందల వెళ్తున్నాను అని అనుకున్నా. ఇక్కడ నుంచి అయితే లుక్ చూడండి, గోదావరి నది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, గోదావరి రివర్ బ్రిడ్జ్ వచ్చేసి. మధ్యలో మనకి ఒక చిన్న ల్యాండ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడితో అయిపోయిందని అనుకోకండి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రివర్ వస్తుంది. మధ్యలో చిన్న ఐలాండ్ లాగా అయితే ఉంటుంది, అండ్ ఇదంతా దాటిన తర్వాత మనకి రాజమండ్రి సిటీ. సో ఇది మనకి ఓవరాల్గా గోదావరి నది మీద మన వందే భారత్ వ్యూ అయితే. సో మనకి ఇక్కడ నుంచి అన్ని బ్రిడ్జ్లు క్లియర్ వ్యూ అయితే ఉంది. అక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది, ఇది వచ్చి యూజ్లో అయితే లేదు. ఈ బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇది వచ్చి. అండ్ దాని తర్వాత అటు సైడ్ హైవే ఉంటుంది, బట్ అదైతే మన కళ్ళకి కనిపించట్లేదు. వెల్కమ్ టు రాజమండ్రి. సో రాజమండ్రికి అయితే మన ట్రైన్ ఎంటర్ అయిపోతుంది, దాదాపు ఈవినింగ్ అవుతుంది అనమాట. ఈరోజు ఇనాగరల్ రన్ కదా, నిదానంగా ప్రశాంతంగా చిల్ అవుతా వెళ్తుంది మన వందే భారత్ అయితే. సో రాజమండ్రిలో అరేంజ్మెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు మామూలుగా కాదు. ఇప్పుడు పాత వైభవం అయితే మళ్ళీ తిరిగి వస్తుంది ఈ హడావి చూస్తుంటే. చాలా మంది వచ్చారు మనకి ఇక్కడ అయితే రాజమండ్రిలో, మొత్తం చేంజ్ చేసి నెక్స్ట్ లెవెల్ హడావి చేశారనమాట. సో ఇక్కడైతే చూస్తున్నాయి కదా మన పక్క ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్ లాగింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు విజయవాడ దీన్ని కూడా ఎల్హెచ్బికి అయితే అప్గ్రేడ్ చేయాలి. ఇంకా చాలా ఐసీఎఫ్ కోచెస్ తోనే తిరుగుతున్నాయి మన ఏరియాలో అయితే. చూసారు కదా పిల్లలందరూ ట్రైన్ ఎక్కైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ట్రైన్ సామలకోట స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సామలకోటలో కూడా మన వందే భారత్ ఎక్స్ప్రెస్కి అయితే స్టాప్ ఉందన్నమాట, అందుకని ఈ రోజు ఇనాగరల్ రోజు కూడా దీన్ని అయితే ఇక్కడ ఆపారు. సో స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టునే మీరైతే ఇక్కడ చూడొచ్చు, మొత్తం పగలగొట్టి మళ్ళీ నీట్గా చేస్తున్నారనమాట. సో స్టార్టింగ్లో అయితే మనకు చాలా మంది అయితే ఉన్నారు, జెండాలు కూడా కనిపిస్తున్నాయి, కెమెరాలో కనిపించింది ఖచ్చితంగా. చాలా మంది అయితే వచ్చారు వెల్కమింగ్ చేయడానికి. మనం వెనకాల ఉన్నాం అనమాట, కొంచెం వెనక్కి అయితే వచ్చాను. సో ఇక్కడ జస్ట్ మనకి 1-2 మినిట్స్ స్టాప్ ఉంటుంది అంతేను, ఎక్కువైతే ఉండదు. సో సామలకోట స్టేషన్ కూడా వచ్చేసి SMO అనమాట. సో దీని రెగ్యులర్ రన్ కూడా నేను వీడియో అయితే చేస్తాను, అప్పుడు మీకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తాను. ఈ రోజు ఇనాగరల్ రన్ కాబట్టి మనకి బండి ఈవినింగ్ వచ్చింది. ఓకే డోర్స్ అయితే క్లోజ్. ఇంకా ఇక్కడికి మన లాస్ట్ స్టాప్ అయితే అయింది, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ విశాఖపట్నమే అనమాట. ఇక్కడికి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ నుంచి 550 కిలోమీటర్లు అయితే వచ్చింది మన ట్రైన్. ఇంకా ఒక 150 కిలోమీటర్స్ విశాఖపట్నంకి అయితే పెండింగ్ ఉంది. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ విశాఖపట్నంలోనే ఆగుద్ది. నేను అనుకోవడం మీకు ఇక్కడ నుంచి 1.5 or 2 hours మ్యాక్స్ అంత మించి అయితే పట్టదు విశాఖపట్నంకి, 1.5 hours లో కొట్టేస్తాడు అనుకుంటున్నాను నేను. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట మనకి వందే భారత్ లో చిన్న చిన్నవి. ఇక్కడ చూసుకున్నట్టయితే పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి, ఏసీ వాటర్ ఏమో లీక్ అయ్యి విండోస్ మీదకి అయితే వస్తున్నాయి, ప్రతి దగ్గర అంతే వస్తున్నాయి. అక్కడ అదే ప్రతి విండోకి అదే ప్రాబ్లమ్. ఎక్కడ ఏ వందే భారత్లో చూడాలి నేను ఈ విధంగా ఇందులో చూస్తున్నా. అండ్ ఇంకో ఇష్యూ వచ్చి ఇందాక పాంటోగ్రాఫ్ ఏదో ట్రిప్ అయిందంట, అదొక ఇష్యూ అనమాట. అది టెక్నీషియన్స్ అన్నాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.
మేబీ నెక్స్ట్ హాలిడే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దీని మెయింటెనెన్స్కి అయితే పంపించి అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయిస్తారని అయితే అంటున్నారు. ఏమో మరి చూడాలి, ఇనాగ్రల్ రన్లోనే చిన్న చిన్న ఇష్యూస్, చిన్నవి మైనర్ ఇష్యూస్, పెద్దవి అయితే కాదు. ట్రైన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర 130 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇనాగ్రల్ రన్ అయినా నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఇది కోరమండల్ రెండు పోట పోటీగా ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని ముందు ఒకటి, ఆ విధంగా అయితే వెళ్తా ఉన్నాయి. చూడండి 130 అయితే ఎక్కడ తగ్గట్లే. స్టేషన్స్ వచ్చినా సరే స్టేషన్స్ కూడా 130 స్పీడ్ లో స్కిప్ చేస్తున్నాడు. మీరైతే చూడొచ్చు, నాకు తెలిసినంత వరకు ఇది పిఠాపురం అనుకుంటున్నా, కాదు కాదు గొల్లప్రోలు రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. వా, ఇక్కడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ క్లియర్ వ్యూ అయితే చూడొచ్చు, కనిపిస్తుంది మీకు. అన్నవరం ఊరు అవుట్స్కట్స్ అయితే ఉన్నాం అనమాట మనము. స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితే. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే విశాఖపట్నంకి వచ్చేసింది అనమాట. హడావి చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది విశాఖపట్నంలో. ఈరోజు మార్నింగ్ పూరి వందే భారత్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఇక్కడికి అయితే వచ్చింది. సన్నాహాలు అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు ఇక్కడ. సో అది గైస్ చూసారు కదా మన సికింద్రాబాద్ విశాఖపట్నం ఆరంజ్ మిది వందే భారత్ బ్లాగ్ అయితే. ఇనాగ్రల్ జర్నీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మాక్సిమం నేను కమర్షియల్ రన్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీని ఫుల్ జర్నీ వీడియో కూడా రెగ్యులర్ రన్ మీకైతే తర్వాత వస్తుంది. అది ఇవాటి వీడియో అయితే మీద నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.